నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 22, 23, 24 తేదీలలో కర్నూలులో జరిగే ఏఐటీయూసీ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుల పిలుపు. బోటు ప్రమాదంలో మరణించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నివాళులర్పించిన వాకర్స్ క్లబ్. రిమ్స్ కి బ్లడ్ టెస్టింగ్ మిషన్ ను బహుకరించిన కిమ్స్ వైద్యులు. ఈ నెల 22, 23, 24 తేదీలలో కర్నూలులో జరిగే ఏఐటీయూసీ 16వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. జిల్లా నుండి 500 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రధానంగా రాష్ట్రంలో జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలు, కర్నూలు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలు ప్రత్యేకమైనటువంటి నేపథ్యంలో జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాన్ని అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో, కార్మిక హక్కుల మీద దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలో చట్టాలన్నింటినీ కూడా చట్టుబండలు చేసి కార్మికుల యొక్క వాణిని నొక్కేటువంటి నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కనీస వేతనాలు నిర్ణయించకుండా, కనీస వేతన బోర్డు కూడా ఇప్పటి వరకు లేకుండా కార్మికుల్ని శ్రమదోపిడీకి గురి చేసినటువంటి నేపథ్యంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల యొక్క నిర్ణయాన్ని అమలు చేసే క్రమంలో ఈ రోజున ఈ జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లాను వెనుకబడి జిల్లాగా ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా కార్మికులు ప్రధానంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రంలోకి దగ్గరగా ఇది గ్రానైట్ కార్మికులు కానీ, లేకపోతే పొగా కార్మికులు కానీ, అదేవిధంగా రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు కానీ వేలాది మంది ఉన్న పరిస్థితుల్లో ఒంగోలు జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ పక్క హాస్పిటల్ నిర్మించాలని చెప్పి, అదేవిధంగా మిగతా కార్మికులకి రక్షణపరమైనటువంటి మిగతా సౌకర్యాలు కల్పించాలని చెప్పి, ప్రధానంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వందలాది మంది కార్మికులకి 279 జీవాల నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో దాన్ని తిప్పుకొట్టే క్రమంలో కూడా గత ఏడాది విజయవాడ కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదంలో అసువులు బాసిన వాకర్స్ క్లబ్ సభ్యులకు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, సిరిగిరి రంగారావు, ఎక్కల తులసిరావు, బత్తిన బంగారయ్య, దాసరి పేరయ్య, సాంబశివరావు, మాంటిస్సోరి ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాకర్స్ మిత్రులు, కార్తీక మాసం సందర్భంగా కరెక్ట్గా 1 సంవత్సరం క్రితం వివాహయాత్ర పోవడం జరిగింది. కృష్ణానదిలో ఘోర బోటు ప్రమాదంలో 18 మంది మరణించినారు. మనతో పాటు నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా కొంతమంది మరణించడం జరిగింది. ఈ దురదృష్టమైన ఘటన ఒంగోలు వాకర్స్ మిత్రులు చేరుకోవడం, ఇప్పటికి కూడా మరణించారంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ, సుధాకర్ కానీ, ఆంజనేయులు కానీ, రాజుగారు కానీ, కోటే మాస్టర్ గారని వీళ్ళందరూ అందరితో కలిసిపోయి బాబాయి అంకులు అని రకరకాలుగా పిలుచుకుంటూ మంచి మానవ సంబంధాలను మేము కలిగి ఉండేవాళ్ళం. అటువంటి మిత్రులను ఇవాళ మేము కోల్పోయామంటే ఇవాళ కనుక్కోలేకపోతున్నాం. వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు కూడా మరణించారు. ఇటువంటి దురదృష్టమైన ఘటన ప్రకాశం జిల్లాలో ఇంతవరకు ఎన్నడు మునుడు జరగలేదు. కావున ప్రజానీకం అందరూ గుర్తించుకోవాల్సిన విషయం, కార్తీక మాసం కానీ మిగతా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా పోయిన వారు బాధ్యత తీసుకొని. కృష్ణానది పడవ ప్రమాదంలో మన ఒంగోలు వాకర్స్ మిత్రులు 18 మంది చనిపోవటం చాలా దారుణమైన సంఘటన. ముఖ్యంగా ఈ నేటికి సంవత్సరమైనా కూడా నిన్న ఇవాళ ఏదో చనిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఏదేమైనా వారి కుటుంబ సభ్యులకు, వారు చనిపోయిన వారందరికీ కూడా మనశాంతి చేకూరాలని చెప్పనేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ. కిమ్స్ వైద్యశాల ఆధ్వర్యంలో బ్లడ్ టెస్టింగ్ మిషన్ను రిమ్స్కి బహుకరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ మిషన్ 2 నిమిషాల వ్యవధిలో బ్లడ్ రిజల్ట్ తెలియజేస్తుందని కిమ్స్ వైద్యులు తెలిపారు. అరగంట వ్యవధిలో 50-60 మందికి బ్లడ్ టెస్ట్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కిమ్స్ వైద్యులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఒక సమాజ సేవ కోసం మాకు ఒక మంచి కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్ Haribar 3-part సెల్ కౌంటర్ అని ఒక ఇమీడియట్ సెల్ టెక్నాలజీ కౌంటర్ అనమాట.
అది ఎట్లా అంటే ఒక 2 మినిట్స్లో ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్తో 16 పారామీటర్స్ టెస్ట్ చేస్తున్నారు. టోటల్ కౌంటు, డిసిఎస్ఆర్, హిమోగ్లోబిన్, టోటల్ డిఫరెన్షియల్ కౌంటు, ప్లేట్లెట్ కౌంటు, ఈఎస్ఆర్, అన్ని టెస్ట్స్ ఒకేసారి 2 మినిట్స్లో టెస్ట్ రిపోర్ట్ వస్తుందన్నమాట. మనం మాన్యువల్గా చేస్తే దానికి కనీసం 3-4 అవర్స్ పట్టుంది. ఇదంతా మామూలు హాఫ్ అన్ అవర్లో ఒక 200-300 మందికి టెస్టులు ఇమీడియట్గా ఇచ్చేదానికి వీలుంటుంది. వీలైనంత వరకు 11 గంటలకల్లా టెస్టులు రెడీ అయిపోతాయి. 12 గంటలకల్లా డాక్టర్లు చూడటం, డిస్పోజ్ చేయడం, పేషెంట్స్ మందులు రాయడం, ఇంత అనుకూలమైన ఈ సెల్ కౌంటర్ రిమ్స్కి ఉండటం చాలా గర్వకారణం. అది కాకుండా కిమ్స్ వాళ్ళు మంచి హృదయంతో మాకు ఇది డొనేషన్ ఇచ్చిన దానివల్ల మేము దీన్ని ప్రజలు ఉపయోగకరంగా ఖచ్చితంగా సేవ చేసేదానికి వీలైనంత మ్యాక్సిమం సర్వీస్ చేసి మంచి పేరు రిమ్స్కి తీసుకురావాలని మేము. మనం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మిషన్ని మనం డొనేట్ చేద్దామని చెప్పి చెప్పడం, వాళ్ళు అప్రూవల్ ఇవ్వటం, దాంతో ఈరోజు మెటీరియలైజ్ అయ్యి ఈ మిషన్ని మన సూపరింట్ గారికి, రిమ్స్ సూపరింట్ గారికి, తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, పాథాలజీ హెచ్ఓడి డాక్టర్ గారికి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారు వచ్చిన తర్వాత రిమ్స్లో చాలా డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మేము మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాము. ఆ డెవలప్మెంట్స్ కూడా మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మా దగ్గర నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇంకా ఫ్యూచర్లో మేము అసోసియేట్ అవ్వడానికి మా సహకారాన్ని ఏదైనా టీచింగ్ కానీ వీటిలో కానీ మేము ఇవ్వడం జరుగుతుందని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. అయితే ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ, ఇది కాస్ట్ వచ్చేసి 3.5 లాక్స్ అండి. ఇది 16 పారామీటర్స్ని వితిన్ 1 మినిట్లో రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. మా డైరెక్టర్ గారు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మస్తాన్ సాహెబ్ గారి రిక్వెస్ట్ మీద వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే స్కీమ్ మీద ఆర్పిస్తున్నారు. మనకి పేషెంట్ లోడ్ ఎక్కువ, పేషెంట్ వెయిటింగ్ పీరియడ్ తగ్గించేదానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ మిషను. ఇక నుంచి కొద్దిగా త్వరగా హిమోగ్లోబిన్ కానీ, టీసీడీసీ, ప్లేట్లెట్ కౌంట్ ఇటువంటిది కొద్దిగా త్వరగా మా దగ్గర నుంచి ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. మాదిగలకు సరైన న్యాయం చేయాలని నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు టి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 25ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ ప్రతినిధులు సిహెచ్ సువర్ణ, టి దిలీప్, కె బెంజమిన్, వెంకటయ్య తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 11వ తారీఖు రాత్రి వాళ్ళు మేము విన్నతి పత్రం విడుదల చేయడం జరిగింది. 1వ తారీఖున ఎంఆర్పి నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ తరఫున, అదేవిధంగా 8వ తారీఖున కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వటం జరిగింది. ఆ ప్రెస్ మీట్ భాగంగా 12వ తారీఖున కలెక్టర్ గారిని, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని ఉద్దేశపూర్వకంగా కలిసి మా సమస్యలు 25GO ఇంప్లిమెంట్ చేయాలని మేము ప్రతి ఒక్క జిల్లా తిరిగి ప్రతి ఒక్క గ్రామాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని దాన్ని మేము అందరం కలిసి సమష్టిగా, అందరం 13 జిల్లాలు మాదిగలం కలిసి సమష్టిగా మాకు న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేశారు, అసలు కారణం ఏంటి? మేమేదన్నా ఎవరి మీదన్నా మేము దౌర్జన్యం చేశామా? మా హక్కుల గురించి మేము పోరాడుతున్నాం, మా హక్కుల గురించి మేము ఉద్యమం చేస్తున్నాము. మా మాదిగలకి మాకు కావాల్సింది శ్మశానం లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు. మేము ఎంతో బాధలో ఉండి మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేము పర్మిషన్ తీసుకోలేదన్నారు. పర్మిషన్ తీసుకోవడానికి కలెక్టర్ గారికి వినతి పత్రము, గ్రీవెన్సీల్లో ఎవరు పర్మిషన్ తీసుకోవడల్లా. ఆ విధంగా మేము ఆలోచించి మేము పోస్టర్ ఆవిష్కరణ చేసిన రోజు పాంప్లెట్లు కూడా ఇచ్చాము. పాంప్లెట్లో ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా రాసి ఉంది దాంట్లో, చూడండి కావాలంటే. కానీ మా రాష్ట్ర నాయకుడిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటో మాకు తెలియటల్లా. ఎందుకు, ఏ విధంగా, దేనికి చేశారు? ఏదన్నా మీకేదన్నా మా మీద ఏమన్నా ఉందా? ఏ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు? నగరంలోని సుందరయ్య భవన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తవనం చెంచయ్య జనరిక్ మెడికల్ షాపును ఎమ్మెల్సీ వెటపు బాలసుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎడవల్లి శ్రీనివాసులరెడ్డి, షంషేర్ అహ్మద్, డాక్టర్ ఎన్ రంగారావు, కృష్ణారెడ్డి, కొమ్మూరి శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యాచారి, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి త్యాగ నిరతే మనకి ఈ దేశం కన్నా
షాపు సంబంధించి ఎమ్మెల్సీ గారు టైప్ ఇచ్చినప్పుడు ఇది కూడా కనపడాలి. నిజంగా దీన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టం. నిజంగా అంత గొప్ప వ్యక్తికి మనం అర్పించే ఒక చిన్న నివాళి ఇది. ఈరోజు వైద్యం ఎంత ఖరీదైందో, ఎంత మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా మందులు అనేవి ప్రాణాంతకంగా మారాయి. మందులు కొనలేక జీవితాలు, సంసారాలు అన్యాయమైపోతున్నటువంటి రోజులు. ప్రతిదానికి 4 రకాల మందులు, 4 రకాల రేట్లు, డాక్టర్ను బట్టి ఉన్న రోజుల్లో, ఆసుపత్రిని బట్టి ఉన్న రోజుల్లో ఆసుపత్రిలో ఎంఆర్పి కూడా మార్చేసి ఇష్టం వచ్చిన రేట్లకే అమ్ముతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో రోగులు విపరీతంగా దగా పడుతున్నారు. దీన్ని అంతో ఎంతో అడ్డుకోవాలని, ప్రజలకు మంచి మందుల్ని తక్కువ రేటుకి ఇవ్వాలని ఈరోజు జనరిక్ మెడికల్ షాప్స్ని ప్రారంభించారు. ప్రజలకు ఒక అవేర్నెస్ ఉండాలి, ఈ మందులు మిగతా మందుల కంటే ఏమీ తీసిపోయినట్టు కాదని, అందులో ఉన్నది ఇందులో ఉన్నది ఒకటేనని, తక్కువ రేటుకి ఇస్తున్నంత మాత్రాన ఇందులో ఏమీ వాసి తక్కువ లేదని అర్థం చేసుకునే ఒక అవగాహన కనుక కలిగించగలిగినట్టుగానైతే ప్రతి మందు మీద 4వ వంతుకి, ఇంకా మాట్లాడితే కొన్ని సందర్భాల్లో 10వ వంతుకి కూడా ధర లభిస్తుంది. పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి జీవితాన్ని గడిపారు. మరి అటువంటి మహనీయుని పేరుతో ఈరోజు జనరిక్ మెడికల్ షాప్ ప్రారంభం కావడం చాలా సంతోషం. ఇటువంటి జనరిక్ మెడికల్ షాపులు ఒంగోలు పట్టణంలో మరింతగా ఏర్పడాలని, ఈ జనరిక్ మందుల షాపుల పట్ల మంచి అవగాహన ప్రజల్లో కలిగించడానికి ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, డాక్టర్సు, మేధావర్గం అందరూ కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ మెడికల్ షాపులు ప్రారంభిస్తామని చెప్తూనే ఉన్నాయి, కానీ కాలయాపన చేస్తున్నారు. మరి కేంద్రంలో, రాష్ట్రంలో కూడా ఈ జనరిక్ మెడికల్ ఆవశ్యకత, అదేవిధంగా జనరిక్ మెడిసిన్స్ వాడటం వల్ల రోగాల నయంలో వాటి ప్రధానమైన పాత్ర మిగతా ముందుల కంటే కూడా ఏమి తీసుకోవద్దనే విధంగా ప్రచార బాధ్యతలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, కంకం చెంచయ్య గారి జనరిక్ మందుల షాపు ఒంగోలు పట్టణంలోనే జనరిక్ మందుల షాపులకు ఆదర్శంగా వెలుగొందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆశాభావాన్ని. గత 3 సంవత్సరాల నుండి దేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 మందికి ఉపాధి కల్పించినట్లు ఫుడ్ ప్రాసెసింగ్ అధికారులు వైఎస్ ప్రసాద్, పొట్లూరి భాస్కర్రావు తెలియజేశారు. 2014-2015లో ఫిషింగ్ పాలసీ ప్రకారం వ్యవసాయాన్ని ప్రోత్సహించినట్లు తెలిపారు. కిందల్లో ఉన్న పైన ఉన్న నల్లటి ఫ్లడ్స్ నాట్ ఫ్రమ్ ది మెయిన్ మెయిన్ ఏంటి అక్కడ చింతకాయ నుంచి మనం వచ్చే తొక్కు నుంచి మనం ఎస్ఎస్టీడి మీద సార్ 5 మినిట్స్ ఉంది సార్ నాతో స్టార్ట్ చేసి ప్రమోటర్ అండి. డిహైడ్రేషన్ అంటే మనం ఎందుకంటే అన్ని అడిగాయి. ఓకే, మీరు ఓన్గా బ్రాండింగ్ అనేది హై లెవెల్, అది నేను చెప్పింది వాల్యూ చైన్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూరో బ్రాండ్ అది కొంచెం మెచ్యూరిటీ లెవెల్ కావాలి, లైఫ్ సైకిల్ కావాలి. ఇట్స్ సీతాఫల్ కస్టర్డ్ ఆపిల్ వెరీ యూనిక్, ఈవెన్ కస్టర్డ్ ఆపిల్ పల్ప్. ఓకే, సో మీరు కనుక మీరు హై క్వాలిటీ సీతాఫల్ పల్ప్ తీసి మీరు ఫ్రీజ్ చేసి సప్లై చేయగలరు వాళ్ళు.
2014-15లో ఒక బ్రహ్మాండమైన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని, ఫిషరీస్ పాలసీని తీసుకొచ్చి ఈ అగ్రికల్చరు ఎలైడ్ యాక్టివిటీస్కి సంబంధించి ఇతోధికంగా దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సపోర్టివ్ స్ట్రక్చర్గా ఈ పాలసీలను తీసుకురావడం, ఇందులో క్యాపిటల్ గ్రాంట్స్, వేరియస్ ఫిస్కల్ ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయటం, దేశంలో ఎక్కడా లేని విధంగా బ్రహ్మాండమైన సపరేట్ బడ్జెట్ని దీనికి ఈ సంవత్సరం చూస్తే దాదాపు 300 కోట్లు ఈ సబ్సిడీసు గ్రాంట్స్కి కొత్తగా పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ప్రోత్సాహకరంగా గవర్నమెంటు బడ్జెట్లో ఎలకేషన్స్ చేసింది. ఇక ముఖ్యంగా చూస్తే గత 3 సంవత్సరాల్లో ఈ పాలసీలు బాగుండటం వలన, గవర్నమెంట్ సపోర్ట్ వలన దాదాపు 300 కొత్త యూనిట్లు రావటమే కాకుండా 100,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, ఒక 4 నుంచి 5-6 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, అది ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవని, మిల్క్ అవని, లేకపోతే మీట్ అవని, లేకపోతే పౌల్ట్రీ అవని, ఆక్వా అవని, అన్ని రంగాల్లోనూ రకరకాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావడం జరుగుతూ ఉంది. దీనికి విపరీతమైన స్కోప్ ఉంది. అంటే మనకి ఆ పురుగు మందుల అవశేషాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద మనం కొంచెం, అంటే హార్డ్ కోర్ జిల్లా మనకు ఉంది, పురుగు మందులు వాడే జిల్లా ఏది అందరికన్నా ముందు గుంటూరు జిల్లా కదా. అట్లాంటి వాళ్ళలోనే మార్పు వచ్చిందండి. మార్పు వచ్చి కొంతమంది ఫార్మర్స్ ఒక గ్రూప్గా ఏర్పడి ఒక కేవలం సేంద్రీయ విధానంతో పురుగు ఈ మిర్చి పండించారన్నమాట. మిర్చి పండించిన వాళ్ళకి వాళ్ళు ఐబీసీ వాళ్ళు కొంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా ముందుకు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ కూడా ఇవ్వడానికి తయారుగా ఉన్నారనమాట ఐబీసీ వాళ్ళు. అట్లనే మనం కూడా కర్నూలు జిల్లాకు మన వాళ్ళు ప్రకాశం జిల్లాలో మనం చూసుకున్నట్టు ఖమ్మము ఇక్కడంతా కూడా కొన్ని మంచి బిల్స్ ఉన్నాయి. మనకు మిర్చి పండించే బిల్స్ మనకు చాలా బాగున్నాయి అనమాట. అక్కడ మనం ఒక గ్రూప్గా మనం ఫార్మర్స్, ఎందుకంటే ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్ ఇప్పుడు అగ్రికల్చర్లో చాలా సంతోషకరమైన విషయం, చాలా చదువుకున్న యువతలు వస్తున్నారండి మా దగ్గరికి. రోజు ఒక ఫార్మర్ ఎవరో ఒకరు ఎంబీఏ చదివిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు మేము ఒక ప్రాజెక్ట్ పెట్టాలంటే మా హెల్ప్ చేయని వస్తున్నాం. ఇది ఒక శుభ పరిణామం అనమాట. సో దీని తక్కువ మరి పురుగు మందులతో రైతులు పండించే రైతులు కూడా ఉన్నారు కాబట్టి ఇది కూడా మరి ఆంధ్రప్రదేశ్ ఆలోచించవచ్చు. అట్లాగే విస్తృతంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఉద్యాన శాఖ చాలా ఫుడ్ ప్రాసెసింగ్ సపోర్టింగ్గా చాలా యాక్టివిటీస్ చేస్తుంది. అట్లా అది వాటిలో కోల్డ్ స్టోరేజ్ ఒకటి, దీంట్లో కొత్త టెక్నాలజీతో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ప్రత్యేకంగా సూటబుల్ అయ్యే విధంగా పఫ్ ప్యానల్స్తో, అట్లాగే ఫ్రీ ఆన్ గ్యాస్తో, అది ప్రెసిషన్ అంటే దీంట్లో టెంపరేచర్స్ కానీ హ్యూమిడిటీ కానీ చాలా ప్రెసెసివ్గా మేనేజ్ చేయడానికి టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ వైపు కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి. ఇవన్నీ కంటే భవిష్యత్తులో ఈ కోల్డ్ చైన్తో లింక్ చేసే అవకాశాలు కూడా మేము ఆ ప్రయత్నాలు కూడా చేస్తున్నాము. అట్లాగే రైతు స్థాయిలో కోల్డ్ రూమ్స్, అట్లా మార్టూర్లో ఒకటి ఆల్రెడీ సోలార్ కోల్డ్ రూమ్ ఇచ్చున్నాము. దీన్ని ప్రొడక్షన్ పెంచడం కానీ దాంతో పరిమితం కాకుండా అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు, అది విశేషం గొప్పతనం. అంటే ఇప్పుడు వారు చెప్పిన స్కీమ్స్ అన్నీ కూడా నాట్ రిలేటింగ్ టు ప్రొడక్షన్, అవన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్, పోస్ట్ హార్వెస్ట్. దాని మీద వాళ్ళు చాలా బడ్జెట్ తీసుకొని రియల్లీ దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్, దాన్ని ఉపయోగించుకోమని చెప్పి ఏడీ గారు మీ అందరికి కూడా తెలియజేశారు. నౌ వీల్ బ్రేక్ ఫర్ లంచ్ అండ్ ఇట్ ఈస్ నౌ ఎగ్జాక్ట్లీ 2:30కి మళ్ళీ గ్యాదర్ అవుతాం. ఎవరికైతే సింగిల్ డెస్క్ పాలసీ గురించి తెలుసుకోవాలనుకున్నారో, ఎవరైతే స్పైసెస్ బోర్డు చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకోదలుచుకున్నారో, ఎవరైతే ఇంకా దీని మీద బాలల హక్కులపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు చైల్డ్ లైన్ సే దోస్త్ పేరుతో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా MSW సమన్వయకర్త పి మంత్రు నాయక్ తెలియజేశారు. రాజీవ్ నగర్లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రు నాయక్ మరియు బివి సాగర్ మాట్లాడుతూ బాలల వారోత్సవాల యొక్క ఉద్దేశాలను, లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో చైల్డ్ లైన్ సిబ్బంది మురళీకృష్ణ, దేవకుమారి, రజని, ప్రతిభ, కోటేశ్వరరావు, శశికాంత్, నాగవర్ధన్, మూర్తి, మనమ్మ తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహం జరుగుతుంది, నా పెళ్లి జరుగుతుంది, నన్ను నేను చదువుకోవాలనే ఇష్టం ఉంది, నన్ను కాపాడండి ఈ బాల్యం నుంచి, ఈ బాల్యవివాహం నుంచి అని కాల్స్ రాగానే నేను మా సాగర్ సార్ ప్రాజెక్టు ఆఫీసర్గా ఇద్దరం కలిసి హఠాహటిని అక్కడికి వెళ్ళి ఆ మ్యారేజ్ని ఆఫ్ చేసి మనం అక్కడ ఆ పాపని సేవ్ చేసి హోమ్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు పాప సక్సెస్ఫుల్గా ఆమె చదువును కొనసాగిస్తూ ఆమె బాల్యాన్ని ఆస్వాదిస్తుంది. అదేవిధంగా మనకు
మిస్సింగ్ చిల్డ్రన్ చెప్ప ఒంగోలు నుంచి ఎక్కడెక్కడో నుంచి హైదరాబాద్ నుంచి ఇటు చెన్నై నుంచి ఇటు విజయవాడ నుంచి ఇట్లా పిల్లలు తప్పిపోయి ఇంట్లో ఏదైనా ప్రాబ్లంతోనో తల్లిదండ్రుల ప్రేమ కరువయ్యి మాట్లాడలేడు, కనీసం ఏం చెప్పలేడు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న బాబు మనకు ఒంగోలు బస్ స్టేషన్లో 2 రోజుల నుంచి ఆకలితో ఉండి అసలు ఏం ఆకలి తిండి దొరక్క తిరుగుతుండే మనకు అక్కడ ఉన్న అవుట్ పోస్ట్ పోలీసు వాడు కాల్ చేయడం 1098 కాల్ చేయడం జరిగింది. అప్పటికప్పుడు మన టీం వాళ్ళని పంపించి అక్కడ ఆ బాబుని తీసుకొచ్చి ఎమ్మటే మనం హోమ్లో సిడబ్ల్యూసీ ఆదేశం మేరకు హోమ్లో జాయిన్ చేసేసి మనం ఎమ్మటే అక్కడ ఏం చేసామంటే ఆ బాబుని ఎమ్మటే మన ప్రెస్ మీ ద్వారానే ప్రెస్ వాళ్ళకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ మనం స్ప్రెడ్ చేసేసరికి మరుసటి రోజు వాళ్ళ పేరెంట్స్కి ఆ సమాచారం అందడంతో ఆ బాబుని మనం సేఫ్గా పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటే చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఈ వారం రోజులు కూడా బాలలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను ముందుకు తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేసి ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థలు మీడియా అందరి సహకారంతో ఒక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారికి చైతన్యపరిచి జిల్లాలో రాబోయే రోజులు ఎటువంటి బాలల హక్కులు వలన కాకుండా చూడాలని ముఖ్య ఉద్దేశం జరుగుతుంది. నేను ఒక చిన్న సంఘటన మీకు చెప్తాము. ఇద్దరు పిల్లలు ఖంభం నుంచి హైదరాబాద్ అనే పట్టణాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు వారు వెంటనే మాకు మధ్యాహ్నానికి ఆ కళాశాల ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఫోన్ చేశారు, సార్ ఇట్లా పిల్లలు వెళ్ళిపోయారని చెప్పి వెంటనే మేము ఆ పిల్లలకి అడ్రస్లు తీసుకుని వెంటనే వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. సాయంత్రం ఆ పిల్లలు కాచిగూడ ఉన్నట్టు మాకు ట్రేస్ అవుట్ అయింది. 24 గంటల్లో పిల్లల్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్ళని రెస్క్యూ చేసి సేఫ్గా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చేర్పించడం జరిగింది. ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది చేయలేని 1098. అది కేవలం యొక్క సహకారంతోనే ఈ సంవత్సర కాలంలో నవంబర్ నుంచి ఇప్పటి వరకు పోయిన గత సంవత్సరం నవంబర్ నుండి ఈ నవంబర్ వరకు ఎటువంటి కార్యక్రమాలు చేసాం, ఎంతమంది పిల్లల్ని రెస్క్యూ చేసాం అనేది మన జిల్లా చైల్డ్ లైన్ 1098. 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఒంగోలు ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వెన్నా పోలిరెడ్డి తెలియజేశారు. ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారోత్సవాల కార్యక్రమ విశేషాల కరపత్రంను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ కె శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. యాభై ఒకటవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పురస్కరించుకొని నవంబర్ 14 నుంచి 20 తేదీ వరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాము. ఈ ఉత్సవాల్లో పాఠశాలలకు సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థినులకు వివిధ పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య సభలు, సాహిత్య గోష్ఠులు ఇవన్నీ నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ వారం రోజుల కార్యక్రమాలను ఉపాధ్యాయులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అందరూ పాల్గొని ఈ వారం రోజుల కార్యక్రమాలను దిగ్విజయం చేయవలసిందిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రకాశం జిల్లా తరఫున ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ వారం రోజుల కార్యక్రమాలని అని కొన్ని కారణాల వలన రాలేకపోయినటువంటి వారికి కూడా మీడియా ద్వారా ఈ విషయాలను తెలిసే విధంగా చేసేదానికి మీ అందరినీ కూడా మేము ఈ సందర్భంగా కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 22, 23, 24 తేదీలలో కర్నూలులో జరిగే ఏఐటీయూసీ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ నాయకుల పిలుపు. బోటు ప్రమాదంలో మరణించిన వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నివాళులర్పించిన వాకర్స్ క్లబ్. రిమ్స్కి బ్లడ్ టెస్టింగ్ మిషన్ను బహుకరించిన కిమ్స్ వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.